Visakha steel plant with private Karnu Vetrekistu, TDP Srenulu, Kura and Palemada, Nelson Karakaman Neravin Cheru, Visakha parliamentary TDP Addikshu, Palla Srinivasra Vadvarianlo, Kurmana Palem TDP Nayakalu, Karakatalu, Dharna Chapateru. మేము ఒకసారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి మేము ప్రైవేటైజేషన్ వ్యతిరేకం అంటున్నారు. ఇంకొకసారి మేము పోరాటాలు చేస్తే మాకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? ఇది ద్వంద్వైతీ కాదా? ఇది ఈ ఆలోచన మంచిది కాదు. అన్ని పార్టీల్లో కలిసికట్టుగా పోరాటం చేసి ప్రైవేటైజేషన్ ప్రపోజల్ డ్రాప్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, రేపు ఏ ప్రైవేట్ కంపెనీ వచ్చినా వాళ్ళు కేవలం దీని ఆస్తుల కోసం వస్తారు తప్ప లక్ష మంది కుటుంబాలకు ఉపాధి కోసం రారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల సెంటిమెంట్ అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఏ ప్లాంట్ అయినా సరే ప్రైవేటైజేషన్ 80% ఎప్పుడు ఏ ప్లాంట్కి చేయకూడదని నేను అనను. 95% మీరు ఆల్రెడీ ప్రైవేటైజ్ చేసేసారు, 5% పబ్లిక్లో ఉంది. ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, వాళ్ళు 80% బయటికి రాలేకపోతున్నారు అని మీరు అనుకుంటే మీరు ప్రైవేటైజేషన్ ప్రపోజ్ చేసి దాని తర్వాత డిస్కషన్ పెట్టుకోవచ్చు. అంతేగాని చాలా మంచిగా నడిచే ప్లాంట్, ఎక్స్పాన్షన్ వల్ల లోన్ తీసుకోవడం వల్ల వచ్చిన వడ్డీ వల్ల వచ్చిన లాస్ తప్ప వాళ్ళు ఏమి సొంతంగా తప్పేం చేయలేదు. అండ్ ఇప్పుడు క్యాపిటల్ మైన్ అనేది స్టీల్ ప్లాంట్ డిసైడ్ చేయలేదు, అది గవర్నమెంట్ నిర్ణయం. స్టీల్ ప్లాంట్ గురించి మేము క్యాపిటల్ మైన్ ఇస్తామని ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం చెప్పలేదు. మరి క్యాపిటల్ మైన్ తిన్నప్పుడు ప్రాఫిటబిలిటీ ఎలా వస్తుంది స్టీల్?